పూర్వం వేద వేదాంగవేత్త గొప్ప తపస్వి ఘోటక బ్రహ్మచారి అయిన జరత్కారు మహర్షి తీర్థయాత్రలు చేస్తూ పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉండేవారు. ఒకసారి ఆయన ఒక అరణ్య ప్రాంతం గుండా ప్రయాణిస్తూ ఉంటే తలక్రిందులుగా వేలాడుతున్న ఋషుల్ని చూసి, మీకు నేనేమైనా సహాయం చేయగలనేమో చెప్పండి అని అడిగారు జరత్కారు మహర్షి. నాయనా, మేము మీ పితృదేవతలం. నీవు పెళ్లి చేసుకుని వంశాభివృద్ధి చేస్తే తప్ప మాకు పుణ్యలోకాలు ప్రాప్తించవు అని చెప్పారు. జరత్కార మహర్షి బాధపడి తన తల్లిదండ్రులను క్షమించమని కోరి, మీరు చెప్పినట్లే పెళ్లి చేసుకుని మీకు విముక్తి కలిగిస్తాను. అయితే నా పేరు ఏ అమ్మాయికైతే ఉంటుందో ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. సంతానం కలగగానే వదిలివేసి నేను తపస్సులో మునిగిపోతాను అని చెప్పి అక్కడ నుండి బయలుదేరి వెళ్ళి స్త్రీ అన్వేషణకై మొదలుపెట్టారు జరత్కారు మహర్షి. ఒకనాడు జరత్కారుడు భిక్ష కోసం వాసుకి ఇంటికి వెళ్ళగా తన చెల్లెలు అయిన జరత్కారువును భిక్షగా వేస్తాడు వాసుకి. నా చెల్లెల్ని నేను పోషించుకుంటాను, పెళ్లి చేసుకుని నా వద్దనే మీరిద్దరూ ఉండిపోండి అని వాసుకి జరత్కారుడిని కోరారు. అంతేకాక మా చెల్లెలు చాలా గొప్ప జాతకురాలు, ఆమెకు పుట్టే బిడ్డ రెండు వంశాలని ఉద్ధరించే మహత్కరమైన కార్యం చేస్తాడు అని బ్రహ్మదేవతలు వరమిచ్చారు. కాబట్టి మీలాంటి తపస్వి మా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే మీకు పుట్టే బిడ్డ వల్ల మా వంశం మీ వంశం కూడా ఉద్ధరించగలడు అని అడిగాడు వాసుకి. వెంటనే జరత్కారుడు వాసుకి చెల్లెలికి కూడా తన పేరు కలవడంతో జరత్కారువుని పెళ్లి చేసుకుని వాసుకి వద్దనే ఉండిపోతారు. కొంతకాలానికి జరత్కారువు గర్భవతి అయ్యింది. జరత్కారుడు సంతానం కలిగే వరకు ఉంటే మళ్ళీ బంధాలు ఏర్పడతాయని భార్య అయిన జరత్కారువుని పిలిచి, నీకు ఇద్దరు వంశాలని ఉద్ధరించే కొడుకు పుట్టబోతున్నాడు అని ఆమెను దీవించి తపస్సుకై అడవులకు వెళ్ళిపోయాడు. అలా జరత్కారుడు జరత్కారువుకి పుట్టిన బిడ్డయే అస్తీక మహర్షి. అస్తీక మహర్షి చ్యవన మహర్షి కొడుకైన ప్రమతి దగ్గర వేద వేదాంగాలు నేర్చుకుని గొప్ప జ్ఞాని అయ్యాడు. ఒకసారి పరీక్షిత్తు మహారాజు ముని శాపం వలన సర్పకాటుతో మరణించారు. అది తెలిసిన పరీక్షిత్తు మహారాజు కొడుకైన జనమేజయుడు, తక్షకుడు అనే పాము తన తండ్రిని కాటువేసి చంపిందని తెలిసి లోకంలో సర్పజాతిని నాశనం చెయ్యాలి అని సర్పయాగం మొదలుపెట్టారు. అతను చేసిన యాగానికి దాదాపు చాలా వరకు సర్పజాతి నాశనమయ్యింది. అది తెలిసిన అస్తీక మహర్షి జనమేజయ మహారాజుని, యాగానికి వచ్చిన వారందరినీ కూడా స్తోత్రం చేస్తారు. జనమేజయ మహారాజు సంతోషించి, అస్తీక మహర్షి ఏం వరం కావాలో కోరుకో అన్నారు. అస్తీక మహర్షి సర్పయాగమాపి నాగుల్ని రక్షించమన్నాడు. ఈ విధంగా తల్లి వంశస్థుడైన నాగజాతిని రక్షించి వారి వంశాలని నిలబెట్టిన మహానుభావుడు అస్తీక మహర్షి. అలాగే తండ్రి వంశస్థులైన జరత్కారుని తల్లిదండ్రులను పుణ్యలోకాలకు పంపిన ధన్యజీవి. ఈ విధంగా రెండు వంశాలను ఉద్ధరించిన ఘనత మన అస్తీక మహర్షిదే.